Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. రాలేదు 33,500 మందికి ఇచ్చిన వాళ్ళకు కూడా పూర్తిగా ఇవ్వలే. నేను అడుగుతున్నా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని లక్షల ఎన్ని వేల మందికి ఇలా దళిత బంధు 15 లక్షల రూపాయలు చెప్పుందో చెప్పగలరా అని చెప్పి మనం చేస్తాం, చెప్పగలరా అని చెప్పి మనం చేస్తాం. పోయిన సంవత్సరం 17,000 కోట్లు పెట్టిండు, 5 పైసల బిల్లు కూడా ఖర్చు పెట్టలే, విధి విధానాలు కూడా రాలే. మళ్ళీ ఇవాళ మేము ఇంటింటికి పోతున్నప్పుడు దళిత బిడ్డలు మాతో ఫోటో తీయడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి అడిగినాం మేము. అన్న మీతో ఫోటో దిగితే దళిత బంధు ఎక్కడ రాదు అని చెప్పి భయపడుతున్నామని చెప్పి చెప్పినప్పుడు అన్న ఊరు పిచ్చోళ్ళు రాదు బిడ్డ అని చెప్పిన, రాదు తమ్మి అని చెప్పిన. మనం పిచ్చోళ్ళు లెక్క నమ్ముతా ఉన్నాం, గొర్రెలు లెక్క నమ్ముతా ఉన్నావు. నా హుజరాబాద్లోనే సంపూర్ణంగా అమలు కాలేదు. ఆ హుజరాబాద్ కూడా ఇక్కడనే హైటెక్ సిటీలో 2,000 కోట్ల రూపాయల భూమి అమ్మి నా కలెక్టర్లు జమ చేస్తే కూడా అమలు కాలేదు, నువ్వు ఎట్లా నమ్ముతున్నావు తమ్మి అంటే లేదన్నా వస్తుందేమో అని చెప్పి అంటాడు. ఇవాళ కొత్త ఎత్తులు, కొత్త ఎత్తుగడలు లేచిండు, కొత్త మోసం చేస్తున్నాడు. కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా ప్రజలు గుర్తుకు రారు, గుర్తుకొస్తారు ఎన్నికల సమయం మాత్రమే గుర్తుకొస్తారు. 3 నెలలకో 4 నెలలకో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మళ్ళీ గుర్తుకొస్తారు. మీకు తెలుసో తెలియదో మర్చిపోయినట్టున్నది, మొన్న మునుగోడు ఎన్నికల్లో 14-15 వేల ఓట్లు గిరిజన ఓట్లు ఉన్నాయని చెప్పి ఆ గిరిజన ఓట్లను కొల్లగొట్టాలని చెప్పి భావించి గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రవేశపెట్టిండు. నేనంటా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఉన్న ఒక్క గిరిజన కుటుంబానికైనా 15 లక్షల రూపాయలు చెప్పిన గిరిజన బంధు వచ్చిందా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. తెలంగాణలో ఉంటుంది గిరిజన బిడ్డలారా, ఆయన మాటను ఒకసారి మళ్ళీ సెల్ ఫోన్లలో చూడండి, ఏం మాట్లాడండు, ఇలా ఏది అమలు చేస్తుండో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మళ్ళీ బీసీ బంధు బీసీలలో 52% జనాభా ఉంటుంది రాష్ట్రంలో. అందులో ప్రధానమైన కులాలు ఉంటాయి, ప్రధానమైన కులాలు ఉంటాయి. అందులో ఈ రాష్ట్రంలో బీసీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం ముదిరాజ్ కులం, గంగపుత్రులు కలిపితే ఈ రాష్ట్రంలో 45 లక్షల జనాభా ఉంటుంది వాళ్ళది. గొల్ల కురుమలు ఉన్నారు, 35 లక్షల జనాభా ఉంటుంది వాళ్ళది. ఇవాళ కాపులు 25-26 లక్షలు ఉంటారు, గౌడ్స్ వాళ్ళు ఒక 25-26 లక్షలు ఉంటారు, పద్మశాలలు వాళ్ళు 22-22 లక్షలు ఉంటారు. ఇవాళ 5 పెద్ద కులాలకు ఈ బీసీ బంధువులు లేదు సుమా. ఇవాళ చిన్న కులాలకు ఇవ్వు తప్పులేదు, మేము తప్పంటలేం. నాయి బ్రాహ్మణులకు ఇవ్వు, రజకులకు ఇవ్వు, సంచార జాతులకు ఇవ్వు, బొడ్డర్లకు ఇవ్వు, ఎరకలకు ఇవ్వు కాదంటలేం. కానీ ఇవాళ మీరు ఆ సర్వర్లు కూడా దరఖాస్తు కోసం పోతే సర్వర్లు డౌన్ అయిపోయినాయి, దరఖాస్తు చేసుకోలేకపోయినాడు. మీరు సజీవ సాక్ష్యం. ఇవాళ ఒక 5,000 దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి వస్తే 1,000 దరఖాస్తులు కూడా అక్కడికి పోలేదు. ఇవాళ కుల సర్టిఫికేట్ తీసుకురాపో, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురాపో, ఇన్కమ్ సర్టిఫికేట్ దొరకదు, కుల సర్టిఫికేట్ దొరకక ఇవాళ అనేక కుటుంబాలు 1,00,000 రూపాయల కోసం 3-4 రోజులు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు క్యూ కట్టి తిరిగిపోయినమాట వాస్తవం కాదా? బీసీ బిడ్డలరా ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాం. ఇట్లా చెప్పుకుంటే పోతే వందలున్నాయి. ఆయన మాటలు వింటే ఆయన మాటలు కోటలు దాటుతాయి, కానీ కాళ్ళు మాత్రం తంగలు దాటవు. ఇవాళ దేశంలో 3.5 నుంచి 4 కోట్ల ఇండ్లు కట్టి పేదవాళ్ళకి ఇస్తే అవి 70 ఇండ్లా సింగిల్ బెడ్రూమ్ ఇండ్లా పక్కకు పెట్టు. ఒక పేదవాడికి నాకు ఇల్లు ఉందని చెప్పి భావిస్తాడు. ఒకవేళ పేదవాడు కిరాయి ఇంట్లో చనిపోతే ఆ శవాన్ని ఆ ఇంటి కూడా రానియడు, రోడ్ల మీదనే వేసుకొని ఏడవాలే, శ్మశాన వాటిక కాడనే వేసుకోవాలి తప్ప ఏ గరీబు బిడ్డ ఆ శవాన్ని కూడా కిరాయి ఇంటి దాడు తన ఇంట్లో ఆ కరణం తన ఇంట్లో పెట్టుకునే ఆస్కారం ఉండదు. అలాంటి కుటుంబాలకు ఈయన ఏం చెప్పిండు? దేశంలో ఎవరు ఆలోచన చేయట్లే, నేనే ఆలోచిస్తున్నా, పేదల కోసమే పుట్టినా, పేదల కోసమే జీవిస్తా అని చెప్పినట్టు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల గురించి ఎంత గొప్పగా చెప్పిండో మీకు తెలుసు. ఇవాళ ఆ డబుల్ బెడ్రూములు ఎన్ని కట్టిండు, ఎన్ని ఇచ్చిండు ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ 15 లక్షల ఇల్లు కడతా అని చెప్పిండు, ఇవాళ ఎక్కడ కట్టలేదు. ఇవాళ ఈ 9 సంవత్సరాల కాలంలో ఓ 25,000 వరకు ఆ ఇల్లు ఇవ్వచ్చు, అది కూడా ఇవాళ కట్టిన దాంట్లో కొన్ని ఇచ్చిండ్రు కొన్ని ఇవ్వలేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొంత డబ్బు ఇలా కలుపుకొని మాత్రమే కట్టే విషయాన్ని మర్చిపోవద్దు. నేనంటున్నా ఈ వేదిక నుంచి దమ్ముంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదు,
ప్రమాద ప్రజలకు సమాధానం చెప్పి మాత్రమే నన్ను ఓటు అడిగాను తప్ప లేకపోతే మీ ముఖాలు మా ఓటు మా పల్లెలు కనపడదని చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఇవాళ ఏమిచ్చినావు? ఇవాళ పోతున్నాడు మహారాష్ట్ర 500 కార్లు 600 కార్లు వేసుకొని పోతున్నావు. పో రాజకీయాలు చేసుకో, మేము కాదంటలేం. కానీ అప్కి సర్కార్ కిసాన్ కి సర్కార్ అంటున్నావు కదా, ఈ కిసాన్ కి సర్కార్ నువ్వు మన హెలికాప్టర్ వేసుకొని వడగళ్ళ వాళ్ళు పడ్డకాడ, అకాల వర్షాలు పడ్డకాడ నువ్వు ఏమామి ఇచ్చినావు? అయ్యో ఇంతమంది కౌలు రైతులు ఉన్నారా, ఇంత బాధలు ఉన్నారా, ఇంత దుఃఖాలు ఉన్నారా అని చెప్పిన వాటి వాస్తవం కదా. ఒక్కొక్క కౌలు రైతు ఎకరానికి 15,000 20,000 రూపాయలు ఇవాళ సంవత్సరానికి ఇచ్చి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ కళ్ళ ముందే ఆ పంట నేలపాలైనప్పుడు వాళ్ళు పెట్టిన కన్నీళ్ళు చూసి నువ్వు చెల్లించి 10,000 రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పినావు కదా. నేను అడుగుతా ఉన్నా 10,000 రూపాయలు చొప్పున ఇస్తా అన్న పైసలు ఇప్పటికైనా ఒక రైతుకు చెక్కు రూపంలో ఇచ్చినవా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మాటలు కాదు, నీ మాటలు కోటలు దాటినే కానీ అక్కడ మాత్రం చెక్కులు రాలే. అంతేకాదు కౌలు రైతు చచ్చిపోతే ఇవాళ నిజంగా అప్పులలో కూరుకుపోయే మొట్టమొదటోడు ఇవాళ భూమున్న రైతులు కాదు, భూమి లేని కౌలు రైతులు మాత్రమే. ఆ కౌలు రైతు చచ్చిపోతే 5 పైసల బిల్లు కూడా రాదు. నేను అడుగుతున్నా కేసీఆర్, ఇక్కడ చచ్చిపోయిన కౌలు రైతాంగానికి 5 పైసల బిల్లు ఇవ్వని నువ్వు? పంజాబ్ పోయి పైసలు ఇస్తా అని చెప్తావు, హర్యానా పోయి చెక్కులు ఇస్తా అని చెప్పినావు, మహారాష్ట్రకు పోయినావు. అప్కి సర్కార్ కిసాన్ కి సర్కార్ అనేటువంటి దమ్మునికి ఎక్కడిదని చెప్పి నా తెలంగాణ రైతులు గల్లా పట్టి ప్రశ్నించాల్సిన చక్కెర ఉందా లేదా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. రుణమాఫీ చేస్తా అని చెప్పినావు, 1,00,000 రూపాయల్లో ఒకేసారి చేస్తా అని చెప్పినావు. ఆనాడు నేను మంత్రిగా ఉన్నా నేను అనుకున్నా ఈ 1,00,000 రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేస్తుండ లేదు అని చెప్పి అనుకున్నా. అనుకున్నట్టుగానే దేశం మొత్తములో బ్యాంకులకు ఎగబెట్టిన వాళ్ళు ఎక్కడ ఉన్న రైతులు అంటే తెలంగాణలో మాత్రమే ఉన్నారు. డబ్బులు లేక కాదు, డబ్బులు లేక కాదు, ఇష్టం లేక కాదు. కేసీఆర్ కడతానన్నాడు కదా అని చెప్పి వాళ్ళు బంగారం అమ్ముకొనో భూమి అమ్ముకొనో కట్టేవాళ్ళు కేసీఆర్ మీద నమ్మకంతో కట్టకుండా ఉన్నారు. ఇవాళ కట్టని కర్మానికి 4 ఏళ్ళుగా 1,00,000 వడ్డీ అయింది తప్ప దానివల్ల మళ్ళీ ఫ్రెష్ రుణాలు దొరకకుండా ప్రైవేటు వ్యాపారుల దగ్గర రుణం తీసుకొచ్చుకున్నమాట వాస్తవం కదా. నేను అడుగుతున్నా తెలంగాణ రైతుల్లారా, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయకుండా గ్రామాలకు వచ్చి సంబరాల పేట దావతులు ఇచ్చి సంబరాల పేట తాగిపిచ్చి మళ్ళీ మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవమా కాదా ఆలోచన చేసుకోమని చెప్పి తెలంగాణ రైతాంగానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా తెలంగాణ ఆడబిడ్డలు, దేశంలోనే ఇవాళ మహిళా సంఘాలు ఎఫెక్టివ్గా నడిచేటువంటి రాష్ట్రం తెలంగాణ, ఒకనాటి ఆంధ్రప్రదేశ్. మన వాళ్ళపై యూపీలో ట్రైనింగ్ ఇచ్చిండ్రు, మన వాళ్ళపై మధ్యప్రదేశ్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు. గంత గొప్పగా ఉండేటువంటి నా మహిళా బిడ్డ ఆడబిడ్డలు ఇవాళ వాళ్లకు 4 ఏళ్ళు అవుతుంది వాళ్ళకు రావాల్సిన వడ్డీ లేని రుణాల పైసలు ఇప్పటిదాకా రాలేదు. కేంద్రం ఇచ్చింది మాత్రమే లోపడేసుకున్నాడు, కేంద్రం మాత్రమే ఇవ్వాల్సింది ఇచ్చింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇవ్వలేదు. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, అయ్యా గా మహిళలకు ఇచ్చే 4,200 కోట్ల రూపాయలు నిలిచేయమని చెప్పి అడిగితే ఆయన లేచి మాట ఇచ్చిండు, ఒక 750 కోట్లు మాత్రమే ఇచ్చిండు తప్ప ఇప్పటి వరకు ఆ మహిళలకు ఇచ్చే ఇవ్వాల్సినటువంటి ఇంకొక 3,500 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. తక్షణమే ధనిక రాష్ట్రం అంటున్నావు, ధనిక రాష్ట్రం అంటున్నావు, డబ్బులు కొదలేదు అంటున్నావు, ఎందుకు ఇవ్వట్లేదు? నా తెలంగాణ ఆడబిడ్డల మీద ఇష్టం లేకనా, లేకపోతే పైసలు లేకనా? దాని మీద సమాధానం చెప్పమని చెప్పి కోరుతున్నా. వాళ్ళకు నాయకత్వం వహించేంటి సీఏలు, వీఓఏలు, సమ్మె చేసిన పాపం. ఇంకా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు అప్పుల పాలైనని చెప్పి మీరే చెప్తున్నారు కదా, గా రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చే పైసలు 10,000 రూపాయలు నెలకు నిమ్మనిస్తారు, కానీ మన దగ్గర మాత్రం 3,900 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఆ 3,900 రూపాయలు డ్రెస్సులకు కూడా సరిపోవు, వాళ్ళకు బస్కిలకు సరిపోవు అని చెప్పి సమ్మె చేస్తే ఉక్కుపాదం పెట్టిండు. నీ వీఆర్ఓ సమ్మె చేసినా ఉక్కుపాదం పెడతావు, వీఆర్ఓలు సమ్మె చేస్తే వాళ్ళ ఉద్యోగం ఓడగొట్టేస్తావు. నా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 39 మంది సచ్చేదాకా స్పందించవు. ఇవాళ చివరికి అనేక ఉద్యోగ సంఘాల బిడ్డలు కుమిలిపోతున్నారు వాళ్ళు. ఇవాళ ఎవరు, నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇంతకుముందు మా నరేంద్రరెడ్డి ఎవరో చెప్పిండు, ఇవాళ ఒక్కటి మాత్రం సత్యం, రాబోయే ఎన్నికలలో కేసీఆర్ గారికి ఓటేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు.
మళ్ళీ ఓటేస్తే అదే ఒకటి పాలన పరిస్థితి మాత్రం వచ్చింది తప్పకుండా. తెలంగాణ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇవాళ ఇంతకుముందు మూడు ఇంపార్టెంట్ తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు రాకపోతేమే నిధులైతే పక్కా వస్తాయి, మన పైసలు మనకే ఖర్చు పెట్టుకునే హక్కు వస్తుంది. కాబట్టి నియామకాల విషయంలో నాకు తెలిసి ఇలాగ ప్రెస్ మిత్రులు ఉన్నారు, ఒక్కొక్కరు ఎంబీఏలు ఎంసీఏలు పిహెచ్డీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళకి అమ్మ మీద నాన్న మీద భారం పడకుండా 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఒక్క పైసా ఇవ్వలే. ఇవాళ వాళ్ళ కనుక ఇస్తే ఒక్కొక్కరికి 1,70,000, 1,80,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చు. ఇచ్చిందా అని చెప్పడుతున్నా. వాళ్ళ లెక్క ప్రకారంగా 20 లక్షల 30 లక్షల మంది ఉన్నారు. ఇంతవరకు ఇవ్వలే. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్ ఇస్తానని ఇవ్వలే. చివరికి వాళ్ళు కష్టపడి చదువుకుంటే ఇలా ఉద్యోగం కోసం పోతే ఇది ఓఎంఆర్ సీట్ల యుగం, ఇది కంప్యూటర్ యుగం, పైరవులకు ఆస్కారం లేదు, చదువుకున్నోనికే ఉద్యోగం వస్తుందని చెప్పి భావించిపోతే ఇవాళ కంచే చేరును మేసినట్టుగా టీఎస్పిఎస్సి ఆ పేపర్ లీక్ చేసి ఇలా ఉద్యోగం చదువుకుంటే రాదు, ఉద్యోగం పైరవ చేసుకుంటూ వస్తుంది, ఉద్యోగం పైసలిస్తుందనేటువంటి నీచ స్థాయికి దిగజార్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అవునా కాదా? నిరుద్యోగ బిడ్డలను ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ ఎవరు చదవడానికి ఇష్టపడతలేరు. లైబ్రరీలలో 4 ఏళ్ళు 5 ఏళ్ళు కుర్చీలు కిటికీలు కట్టుకొని అడ్డుపడి ఇట్లా అనేకం ఉన్నాయి. ఆ బాధ వాళ్ళ మా ప్రెస్ మిత్రులు తెలంగాణ వ్యాప్తంగా, నాట్ ఓన్లీ ప్రెస్ మిత్రులు, తెలంగాణ వ్యాప్తంగా 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క ఇంటికి కూడా ఇంటి స్థలం ఇవ్వలేదు, ఒక కుటుంబానికి కూడా ఇంటి స్థలం ఇవ్వలేదు.